చంద్రబాబు నాయుడు పోషించిన ఒక అవినీతి తిమింగలం రేవంత్ రెడ్డి అని విశ్లేషకులు అంటుంటారు గతంలో ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్కయి కేసీఆర్ దయాభిక్షతో తప్పించుకున్న రేవంత్ రెడ్డి ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరఫున సీఎం క్యాండిడేట్గా ఉన్నాడు కాగా రేవంత్ రెడ్డి ఎంత కుల దురహంకారో తాజాగా వెలుగులోకి వచ్చింది ఇటీవల రేవంత్ రెడ్డి రెడ్డి కుల సంఘాల భేటీలో పాల్గొన్నాడు ఈ భేటీలో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు అత్యంత వివాదాస్పదమయ్యాయి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పరిపాలన చేయాలంటే ఒక్క రెడ్ల వల్లే సాధ్యమని కాపులు ముదిరాజులు గౌడ్లు యాదవ్ లాంటి కులాలు రెడ్ల క్రింది పదవులకే పరిమితమని వ్యాఖ్యానించాడు వారిలో నాయకత్వ లక్షణాలు లేవన్నాడు రేవంత్ రెడ్డి కుల దురహంకార వ్యాఖ్యలను మీడియాలో చదివిన ఒక పెద్ద ఆయన మాట్లాడుతూ ఒరే చెవట సన్నాసి పరిస్థితులు ఒక అప్పటిలా లేవురా నీ కులం పేరు చెప్పి నువ్వు నీలుగుతానంటే నిన్ను అధపాతాళానికి తొక్కేస్తాం ఏది నువ్వు పరిపాలన రాజు అంటూ ఏదో వాగుతున్నావు కదా ఒక సామాన్యుడినైన నేను నిన్ను దారుణంగా తిడతాను నా ఏక పీకు చూద్దాం ఆఫ్టర్ ఆల్ ఒక సామాన్యుడి ఏకపేక లేకపోయావు నువ్వు రాజు రాజువేంట్రా అసలు నీకు సీఎం అయి చూపించరా సన్నాసినావు కొడక అని ఆ పెద్ద మృదువుగా రేవంత్ రెడ్డికి గడ్డి పెట్టారు